న్యూబోర్న్ బేబీ హెయిర్ ఎందుకు ఊడిపోతుంది? బేబీ తల వెనుక భాగంలో గుండ్రంగా హెయిర్ లాస్ చూస్తాం, అలాగే సైడ్స్ కూడా. ఒక దిక్కుకి పడుకుంటారు కదా, ఇది మామూలే అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. దాదాపు న్యూబోర్న్ బేబీస్ అందరిలో హెయిర్ లాస్ సాధారణంగా కనిపిస్తుంది. ఇదేంటి ఇంత చిన్న బేబీ కూడా హెయిర్ లాస్ అవుతుంది అని అమ్మలు ఒక్కటే కంగారు పడిపోతూ ఉంటారు. మొదట మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, న్యూబోర్న్ బేబీస్లో ముఖ్యంగా మొదటి 3 నెలల నుంచి 7 నెలల వరకు, మరీ ముఖ్యంగా 8 నుండి 12 వారాల టైంలో అలోపేషియాగా చెప్పబడే హెయిర్ లాస్ చాలా చాలా న్యాచురల్. ఇందుకు అస్సలు భయపడొద్దు. హెయిర్ లాస్ చూసి ఏవేవో ఆయిల్స్ వాడేయొద్దు. హార్మోన్స్ ప్రభావం మొదలు వారు పడుకునే పొజిషన్ వరకు ఎన్నో కారణాలు హెయిర్ లాస్ వెనుక ఉంటాయి. కొందరికి 3 నెలల నుంచి మళ్ళీ హెయిర్ గ్రోత్ మొదలైతే, కొందరికి 7 నెలల తర్వాత. బేబీకి ఒత్తుగా హెయిర్ పెరగాలంటే మాత్రం కనీసం వారికి 2 ఏళ్ళు నిండాలి. బేబీకి మంచి కొబ్బరి నూనె మొదలు బేబీ హెయిర్ ఆయిల్ ఏవైనా వాడుకోవచ్చు. అంతేకాని జుట్టు ఊడుతుందని రకరకాల ఉత్పత్తులు ట్రై చేయకండి. హెయిర్ వాష్ చేయటానికి మైల్డ్ షాంపూ ఏదైనా వాడుకోవచ్చు. బేబీ హెయిర్ శుభ్రంగా ఉండేలా చూడాలి. చెమట, తడి, హెయిర్ లాస్ మరింత ఎక్కువ చేయవచ్చు, మైల్డ్ షాంపూ వాడుకోవాలి. అలాగే సాఫ్ట్ బ్రష్ పెట్టి బేబీ హెయిర్ దువ్వాలి. తలకు పోసిన తర్వాత గట్టిగా తొడవద్దు, తడి మీద జుట్టు త్వరగా రాలుతుంది. తుడిచే టవల్ కూడా సాఫ్ట్గా ఉండాలి. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.